आंध्र प्रदेश प्रभुत्वं आर्थिक శాఖలు జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలను ఈ రోజు గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక ప్రైవేట్ వ్యవస్థ నడపడడానికి ఏ రకంగా అయితే అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడడానికి కూడా జమా ఖర్చుల్ని ఏ రకంగా ఏ నివేదికలు రూపొందించాలి అనేటువంటివి చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలను గత 70 80 సంవత్సరాలుగా భారత దేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకోవడం జరిగింది. బ్రిటిష్ నుంచి వచ్చిన సాంప్రదాయాలను మరింత మెరుగుపరిచి మరింత పటిష్టవంతమైనటువంటి అకౌంటింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల్ని లావాదేవీలు జరుగుతున్న తరుణంలో ఓ పటిష్టమైనటువంటి విధానం లేకపోతే ఎక్కడో జరిగేటువంటి అవకతవకలో లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే పట్టుకోవడం కష్టమైనటువంటి దాంతో విధానాలను ఏర్పాటు చేశారు. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జమా ఖర్చుల్ని సరైనటువంటి విధంగా నమోదు చేయలేదు అనేటువంటిది ఈ రోజు గవర్నర్ గారి దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. ఇదేదో కేవలం నేను చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. గత సంవత్సర కాలంగా అనేక రకాలుగా మేము ఈ సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమాచారం విప్లవం వచ్చినటువంటి ఈ తరుణంలో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 100 రూపాయలు ప్రభుత్వంలో చిరుద్యోగి ఖర్చు పెట్టాలి అని అంటే అతను ఓచర్ రాయాలి. ఆ ఓచర్ మీద ఒకరి తర్వాత ఒకరు 10 సంతకాలు పెట్టాలి. ఆ తర్వాతనే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓ ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా కూడా 100 సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటిది 40,000 కోట్ల పైన సంబంధించినటువంటి బిల్లులకు ఎటువంటి రసీదులు ఎటువంటి ఓచర్లు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండానే వీళ్లకు నచ్చిన విధంగా ఆ 40,000 కోట్ల రూపాయల్ని వివిధ పద్ధతుల్లోకి మార్చడం జరిగింది. ఇది మేం చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. ఇవాళ గవర్నర్ గారికి ఆరోపణలతో పాటు సాక్షాత్తు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి లేఖను జతపరిచాం. మేం చేస్తున్నటువంటి ఆరోపణలు కరెక్టు అని వాళ్ళ ఆరోపణల ప్రకారం దాదాపు 41,000 కోట్ల రూపాయలకు సంబంధించి పద్ధతులు సరిగ్గా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిచారు. ఈ లేఖల ప్రతులన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా గవర్నమెంట్ నడిపేటువంటి ప్రయత్నం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిపినా కూడా దానికి కూడా విధి విధానాలు ఉంటాయి. ఏ చిన్న బడ్డీ కొట్టు వ్యవహారం నడిపినా కూడా చిన్న పుస్తకంలోనైనా పద్ధతులు రాస్తాం. అట్లాంటిది 40,000 కోట్ల రూపాయలకు ఎటువంటి పద్ధతులు లేకుండా నడుపుతున్నారు అని అంటే ఏం సమాధానం చెప్తారో అని అడుగుతున్నాం. ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్య కూడా గవర్నర్ పేరు మీదుగానే జరుగుతాయి. ఆ నిబంధనని కూడా గవర్నర్ గారికి ఇచ్చినటువంటి లేఖలో స్పష్టంగా చెప్పాం. ఇట్ మే నాట్ బి అవుట్ ఆఫ్ కంటెస్ట్ కోర్ట్ ఆర్టికల్ 166 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ షెల్ బి ఎక్స్ప్రెస్ టు బి టేకెన్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ పేరు మీదగానే రాజ్యం నడపబడుతుంది అని. దీంతోపాటు రాజ్యాంగం చెప్పినటువంటి మరో నిబంధన ఆర్టికల్ 151(2), ఆల్ రిపోర్ట్స్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిలేటింగ్ టు ది అకౌంట్స్ ఆఫ్ ది స్టేట్ షెల్ బి సబ్మిటెడ్ టు ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ హూ షెల్ కాజ్ దెమ్ టు బి లేడ్ బిఫోర్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్. సిఏజీ వాళ్ళు గవర్నర్కి ఇస్తే గవర్నర్ శాసనసభకు పెట్టాలి. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నివేదికలు ఇస్తే గవర్నర్ గారు అవే నివేదికల్ని పంపాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆయన దృష్టికే తీసుకుపోవడం జరిగింది. శాసనసభలో మంత్రులు ఏమడుగుతారు? బడ్జెట్ పాస్ చేసిన తరుణంలో ఐ బెగ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సౌండ్ సో మే బి గ్రాంటెడ్ అని శాసనసభని ఐ బెగ్ అని అడుగుతారు ఈ నిధులు మంజూరు చేయమని. కానీ అకౌంట్ సబ్మిట్ చేయమనేటప్పటికీ సంవత్సర కాలం పైగా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఇది కేవలం పైన తెలిసి జరుగుతోందా, అధికారులు మాత్రమే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా అనేటువంటిది ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే
ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినటువంటివి కాదు. ఎంతో కాలంగా ఈ అకౌంట్స్ అన్నింటిని స్టడీ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్, అంతకుముందు చాలా సింపుల్ గా ఉండేది. ఎవరైనా స్టడీ చేయాలనుకుంటే సీఎం డాష్ బోర్డుకి వెళ్తే దాదాపు రాష్ట్రంలో జరుగుతున్న సమాచారం మొత్తం సీఎం డాష్ బోర్డులో జరిగేది. ఇవాళ ఇక్కడ ఏ సమాచారం కావాలన్నా కూడా లభించినటువంటి పరిస్థితి, ఒక ఎమ్మెల్యేగా లెటర్ రాస్తే కూడా స్పందించడానికి సంవత్సర కాలం పైగా పట్టేటువంటి పరిస్థితి. దాని వివరాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మీకు అందిస్తాం. ఇవన్నింటినీ కలిసి గవర్నర్ గారిని కోరడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించే రకంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా పూర్తి స్థాయిలో సమీక్ష చేయమని చెప్పి కోరాం. ఇదేమీ కొత్త కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మన స్టేట్కు ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి రెండు సంవత్సరాలకి ఏదో ఒక శాఖ ఎంచుకొని దాన్ని పూర్తి స్థాయిగా ఆడిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో జలయజ్ఞం చేశారు, ఆ తర్వాత ఇరిగేషన్ మీద, తర్వాత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చేశారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ రకమైనటువంటి పూర్తి స్థాయి ఆడిట్ని చేపట్టమని చెప్పి గవర్నర్ గారిని కోరడం జరిగింది. వారు చాలా పూర్తిగా విన్నారు, తప్పకుండా దీన్ని పరిశీలించి న్యాయం చేస్తారన్నటువంటి నమ్మకాన్ని ఉంచుతున్నాం. ఆ తర్వాత వీలైతే మళ్ళీ ఒక్కసారి కూడా కలిసి దీన్ని ఫాలోఅప్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్రంలో కొన్ని ఆర్థిక అంశాల పట్ల ప్రతిపక్ష పార్టీ ఆశ్చర్యకరంగా ఏమంటే, ఈ ఇష్యూలో రిప్రజెంటెడ్ బై పిఎస్సి చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు 41,000 కోట్లకు లెక్కలు లేవు, ఓచర్లు లేకుండానే చెల్లించారు, ఆర్థిక శాఖలో అవకతవకలు, కాకతో ఆడిట్ జరిపించండి, గవర్నర్కు పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు. ఇంకా ఒక స్టెప్పు ముందరికే వివిధ అంశాలు, తెలంగాణ వాటా పైన కూడా ఏపీ అప్పు కాదండి. నేను యాక్చువల్గా కాన్స్టిట్యున్సీ టూర్లో ఉన్నాను, చాలా రోజులు అయిందని చెప్పి కాన్స్టిట్యున్సీ టూర్లో ఉండగా ఇది చూసిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, గవర్నర్కు లెటరు, ఢిల్లీకి లెటరు, అక్కడ లెటరు, ఇక్కడ లెటరు, రెండు డౌట్లు వచ్చినాయి నాకు. ఫస్ట్, టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి, కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం. కామన్ సెన్స్, 41,000 కోట్లు అవకతలకు జరిగితే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి. 41,000 కోట్లు వద్దు, 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కో, మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కో పడితే బ్యాంక్ మేనేజరు మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్లో, అవునా కదా? 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగ్తో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటరే కాగ లెటరే కదా, కాగదే కదా లెటర్, మళ్ళీ ఆడిట్ ఏముంది, కాగదే లెటరు. అయితే కాగ్ కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు. అయితే నేను అక్కడ కూడా అనుకున్నా, కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్నే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది. ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బా పిఎస్సి చైర్మన్ గారు? ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు, మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట. యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. సో నేను అనుకున్నా ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు, ఈ పొరపాటు చేసుకోనిలే, కాలు జారనిలే, చూద్దామని చెప్పి సైలెంట్గా ఉంటాడా, లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా? ఆయన పిఎస్సి చైర్మన్, పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ కాల్ ఫర్ మీటింగ్, మీరు అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, రాత మూలకంగా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు రిప్లై కదా, ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే. వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్, చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్, చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మీరు గవర్నర్కు లెటరు, ఢిల్లీలో లెటరు, కింద లెటరు, ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు,
మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు. ఈయన కూడా అమర అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు, ఎందుకప్ప ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి, ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తామన్నమాట. అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు, సంచలనం మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు, మరో లేఖ, పాత లేఖ, కొత్త లేఖ. సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట. ఇది సర్వసామాన్యంగా సాధారణంగా నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారన్నమాట. బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్. రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు, 41,000 కోట్ల వివిధ బిల్లులు పేమెంట్స్ జరిగినాయి, ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది, కాబట్టి దీనిల మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి బేసికలీ ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ అనుకోండి, రికన్సిలేషన్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆడిట్ సంస్థ వస్తారు, మనం ఒక పరిశ్రమ జరుపుతుంటాము, పరిశ్రమ జరిపినప్పుడు ఒక అవుట్సోర్సింగ్ వాళ్లకు పేమెంట్ చేసింటాము, అవుట్సోర్సింగ్ వాళ్లకు సపరేట్గా వాళ్ళకు వెహికల్స్ ఉంటే డీజిల్ బిల్లు డైరెక్ట్గా చేసిండొచ్చు, ఒక ఉదాహరణ. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం డీజిల్ బిల్లు పేమెంట్ చేసినామో ఆ డీజిల్ బిల్లు పేమెంట్ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళ పేమెంట్లోనే భాగం, కానీ కొన్ని కారణాల వల్ల మనం డైరెక్ట్గా పేమెంట్ చేసింటాము. సో రికన్సిలేషన్లు ఏమంటాము, అవునండి 10,000 రూపాయలు ఈ అవుట్సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, 6,000 రూపాయలు మేము డైరెక్ట్గా పేమెంట్ చేసినాము, 4,000 రూపాయలు మేము డీజిల్ బిల్లు కట్టినాము, డీజిల్ బిల్లు మళ్ళా 6,000తో పాటు కలిస్తే 10,000 అవుతుంది. ఇది ఒక ఉదాహరణ, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఫైనల్గా డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు ఆయన అంతగా అంత ఆరోపణలు గవర్నరు ఢిల్లీ కింద పైన కాబట్టి చెప్తాను. 41,000 కోట్లు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్ అకౌంటెడ్ ఫర్. అసలు ఫస్ట్ పాయింట్ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉరిమిన తర్వాత ఇంతనైనా వాన కురిసినది అని చెప్పి, ఓ వారం రోజుల నుంచి అంత ఉరమడము, అటు చూస్తే వర్షం చూస్తే ఇంతేనా అని అనిపించింది. ఇది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఇంత సింపుల్ అయితే సబ్జెక్టు. ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణమేమి, సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మాన్యువల్గా ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్, సెంట్రలైజేషన్ అయిపోయిందన్నమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అది సిఎఫ్ఎంఎస్? ప్రతిపక్షం పార్టీ పొద్దున్నుంచి సిఎఫ్ఎంఎస్ అని అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అది సిఎఫ్ఎంఎస్? 2018 ఏప్రిల్ నెల, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్. స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఆలోచనతో వాళ్ళు సిఎఫ్ఎంఎస్ చేసినాడో మీకు చెప్తాను చూడండి. మామూలుగా పేమెంట్ ఈజ్ ద నర్వ్ సెంటరా, ఇంచుమించు మనకు వెన్నెముక మాదిరి పేమెంట్ ప్రభుత్వానికి. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరి చేతుల్లో పెట్టినారండి? సిఇఓ ఎవరప్పుడు? ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగం కాదే. ఒక ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి సిఇఓగా పెట్టినది పాత ప్రభుత్వం. ఎస్ఏపి సొంతం డెవలప్ చేసుకోకుండా ఎస్ఏపి వాళ్లకు ఇంట్రెస్ట్ చేసినారు ఈ సిఎఫ్ఎంఎస్ నడిపే విధానము, దానికి సంబంధించిన సాఫ్ట్వేరు ఎక్సెట్రా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన టోటల్ వెన్నెముకను తీసుకొని పోయి ఎస్ఏపి ద్వారా, ఎస్ఏపి ఈజ్ అ ఈఆర్పి, కానీ ఆ ఈఆర్పి ప్యాకేజ్ వాడాలన్నా స్టేటే ఒకటి రోబస్ట్ ప్యాకేజ్ డెవలప్ చేసుకోవాలన్నా అనేది ఒక ప్రశ్న. రాష్ట్రం జనరల్గా రోబస్ట్ ప్యాకేజ్ సొంతం డెవలప్ చేసుకుంటుంది, కానీ వీళ్ళు పోయి ఎస్ఏపీకి ఇచ్చినారు హ్యూజ్ రేట్, 300 చిల్లర కోట్లు ఇచ్చి ఎవరి చేతులు పెట్టినారు? ఒక ప్రైవేట్ వ్యక్తి హూజ్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. పెట్టిన తర్వాత 2019కి ఒక సంవత్సరం రోజులు డెవలప్ అయ్యి కాని సిస్టమ్ వదిలిపెట్టిపోయినారు. డెవలప్ అయ్యి కాని సిస్టమ్ను మనం కనుక్కొని దాంట్లో లొసుగులు కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా కూడా 1 సంవత్సరం టైం మిగిలిందని చెప్పి
ఇంకా సంవత్సరం పడుతుంది అనేది మనకు తెలుస్తుంది ఈరోజు. ఉదాహరణకు ఏ పేమెంట్ అయినా కానీ ఇంతకుముందు సబ్ ట్రెజరీ బై సబ్ ట్రెజరీ ఆఫీసరు అథెంటికేషన్ చేసిన తర్వాత పేమెంట్ జరగాలి. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆథరైజేషన్ అనేది ఫర్ వేరియస్ ఫంక్షన్స్ ఎన్నో పనులకు ఆథరైజేషన్ అనేది ప్యాకేజ్లో ప్రోగ్రామ్లో భాగంగా ఉండాలి. అది లేదు. ఇట్లా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. ఈరోజు దాదాపు కొంతవరకు ఇంతకుముందు చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు మాకు శాలరీ రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు. ఇవన్నీ ఎందుకు? బికాజ్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ ద ప్యాకేజ్ విచ్ వీఆర్ రెక్టిఫైయింగ్. ఎవరు స్టార్ట్ చేసిండేది ఇదంతా? గత ప్రభుత్వం. వాళ్ళు అసలు చూసుకున్నట్లేరు ఎందుకనేది. ఇప్పుడు 41,000 కోట్లకు ఉదాహరణకు నేను చెప్తాను ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుందో. ఒకటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్ వర్ ల్యాప్స్డ్. ఎన్నవి? 15 బిల్లులు అయితే 10,895 కోట్లు. అంటే దయచేసి కొంచెం అక్కడ మాట్లాడొద్దని చెప్పండి అమ్మ వాళ్ళకు. దయచేసి సైలెంట్గా ఉండమనండి. ప్రెస్ వాళ్ళందరికీ అర్థం కావాలి కదా. ఇదంతా టెక్నికల్ సబ్జెక్టు, ఫైనాన్షియల్ సబ్జెక్టు, ఫిగర్స్. దయచేసి సైలెంట్గా ఉండమనండి. 15 బిల్లలు 10,895 కోట్లు 2021. అంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ పీడీ అకౌంట్? పర్సనల్ డిపాజిటరీ అకౌంట్. ఇది అంటే ఒక పర్టికులర్ కార్యక్రమానికి సంబంధించి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ పీడీ అకౌంట్లో అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు సెంట్రల్ స్కీమ్ ఉంటుంది, ఎన్ఆర్జిఎస్ ఉంటుంది. ఎన్ఆర్జిఎస్కు ఒక పీడీ అకౌంట్ ఉంటుందన్నమాట. ఆ అకౌంట్లో బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తామో మార్చి 31 నాటికి ఒకవేళ మనం వాడుకుంటే డబ్బులు, వాడని డబ్బులు వాపస్ మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్కు పోతుందన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇంతకు ముందు ఎట్లుండేది? ఇది బ్యాంకులో డబ్బులు పెట్టేవాళ్ళు, బ్యాంకు నుంచి మళ్ళా త్రూ ట్రెజరీ అథెంటికేషన్ వాపస్ పోయేది. బట్ దట్ వాజ్ ద టీడీఎస్ సిస్టమ్. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మూమెంట్ ఉంది. కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మూమెంట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా క్యాప్చర్ కావాలి. ఆ క్యాప్చర్ అయ్యే ప్రోగ్రామ్ ఈజ్ ల్యాకింగ్. అందుకని 15 బిల్లులు 10,895 కోట్లు 2021 సంవత్సరంలో ఆ 41,000లో ఇది ఒక భాగం. పోనీ మీరు అడగచ్చు 2020-21లో మాత్రమే జరిగిందా ఇదని. ముందద్దు కూడా చెప్తాను చూడండి, 2018-19లో సిమిలర్లీ 19,530 కోట్లు ఉన్నింది. సేమ్ ఇదే సిస్టమే. పీడీ అకౌంట్లో డబ్బులున్నాయి, మార్చి 31కు ల్యాప్స్ అయింది, ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్కి వచ్చింది. దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బికాస్ ఆఫ్ అ లక్ ఇన్ ద ప్రోగ్రామ్.